హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో అందరైతే భారతీయుడు 2 గురించి అందరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే శంకర్ ఇంకా కమల్ హాసన్ గారి కాంబినేషన్లో అప్పుడు మనం భారతీయుడు సినిమా చూసాము. ఇప్పుడు భారతీయుడు 2 కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ ఎట్టికలైతే ఈరోజు అయితే ఆ సినిమా రిలీజ్ అయింది. సో ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు అందరూ అయితే శంకర్ గారు ఇంకా కమల్ హాసన్ మూవీ భారతీయుడి సినిమా చూశారు, అది ఎంత పెద్ద హిట్ అని మన అందరికి తెలుసు. సేమ్ ఇప్పుడు అదే కాంబోలో భారతీయుడు 2 వచ్చింది, ఇవాళ అయితే రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందంటారు? సో బేసికలీ భారతీయుడు అనే ఒక సినిమా మనం 1996లో చూసినప్పుడు బోల్డ్ అని ఎమోషన్స్ అసలు, అండ్ గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ బోలేడు, మంచి డైలాగ్స్ అండ్ యాక్షన్ విత్ అప్పట్లో ప్రొస్థెటిక్ మేకప్ వేసినప్పుడు, ఆ మేకప్ వేసినా కూడా దాంట్లో కమల్ హాసన్ హావభావాలు నీట్గా కనబడి ఆ ఎమోషన్కి మనం కనెక్ట్ అయ్యాం. అండ్ సాంగ్స్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజు వరకు కూడా పాడుకునే అంత మంచి సాంగ్స్. సో ఇట్లా భారతీయుడు ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. నౌ ఆఫ్టర్ 28 ఇయర్స్ ఈ సినిమా రిలీజ్ అయింది. కాకపోతే 7 ఏళ్ల ముందు నుంచే పాపం వీళ్ళు కష్టపడుతున్నారు భారతీయుడు సీక్వెల్ ఉంటుందని చెప్పి. కాకపోతే ఫస్ట్ నుంచి సినిమా కొన్ని కొన్ని అడ్డంకులు, లైక్ను అగ్ని ప్రమాదం జరగడం ఒకటి, వాళ్ళు వీళ్ళు గాయపడడం ఒకటి, ఆ తర్వాత ముగ్గురు అప్పుడు నటించిన ముగ్గురు లేరు, చనిపోయారు. నెడుముడి కానివ్వండి, మనోబాల కానివ్వండి, వివేక్ వీళ్ళు చనిపోయారు. అండ్ కరోనా ఆ టైంలో ఇంకా బోల్డ్ అని సినిమాలు. తర్వాత శంకర్ వేరే సినిమా ఒప్పుకోవడం గేమ్ చేంజర్, లేదు లేదు ఇదే కంప్లీట్ చేద్దాం అని వీళ్ళు అనుకోవడం, మళ్ళీ కమల్ హాసన్ గారి డేట్లు దొరకడం, ఇంత అంటే ఆయన మధ్యలో రాజకీయ పార్టీ పెట్టడం, మో ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అని అడ్డంకులు, ఇవన్నీ దాటుకొని అధిగమించి మొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ చేసుకున్నారు, ఈరోజు రిలీజ్ చేసుకున్నారు. ఇకపోతే కథ ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. ఇండియాలో ఇంకా లంచగొండితనం బాగా పెరిగిపోయింది, చాలా స్థాయికి చేరింది. ఈ ఎపిసోడ్స్ని అదేంటిది కొంతమందిని అవేర్నెస్ ఇచ్చే ప్రోగ్రామ్స్, వీడియోలు చేసే బ్యాచ్ లాగా సిద్ధార్థ వాళ్ళు తిరుగుతున్నారు. అయినప్పటికీ బాగా పేరుకుపోయింది లంచం, లంచం ఎక్కడ చూడు లంచమే. సో ఈ దీన్ని నివారించగలిగేలాగా ఒక సిట్యువేషన్ని క్రియేట్ చేస్తే భారతీయుడు రావాలి, కమ్ బ్యాక్ భారతీయుడు. ఇతను అంటే ఇతను రాక కోసం బోల్డ్ సీన్స్ ఎలివేట్ చేశారు. ఇక చూస్తాం ఎప్పుడు వస్తాడు సేనాపతి అని. సేనాపతి రానే వచ్చాడు. ఎందుకు వచ్చాడు బ్రహ్మ సేనాపతి అనిపిస్తుంది. ఆ చైనీస్ గెటప్ ఒక టైప్ ఆఫ్ గెటప్లో వస్తాడు. ఇలా రాగానే ఆ సెట్ అవ్వాలా బేసికల్, మేకప్ కన్నా అదే సెట్ అవ్వాలా. పోనీ ఇక్కడికి వచ్చాక ఇండియన్ మేకోవర్ వేసుకున్నా అది కూడా సెట్ అవ్వాలా. సరే పోనీలే. సేనాపతి వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు, వీళ్ళందరినీ ఎలా ఉద్ధరించాడు ఏంటి అనేది కథ బేసికలీ. ఇంకా తెలిసిన కథే, ఈయన వచ్చి ఇలా వీళ్ళందరి సిస్టమ్ని సరి చేసిపోవాలి. ఇకపోతే కథలో కొంచెం విశ్లేషణగా చెప్పుకోవాలి అంటే సొంతింట్లో ఉన్న వాళ్ళే అవినీతికి పాల్పడడం, లేదన్నా చేయకూడని పనులు చేస్తూ ఉంటే వాళ్ళని పోలీసులకు పట్టించడానికి కష్టపడేలాగా సిద్ధార్థ, ఇదేం కథరా అనిపిస్తుంది. ఈయన కమల్ హాసన్ వచ్చిన తర్వాత ఒకనొక స్టేజ్లో ఈయన వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇతను రాక కోసం పిలిచి ఎంత హైలైట్ చేశారో ఒకనొక సిట్యువేషన్లో అసలు ఈయన వల్లే మా అందరికి ఇబ్బందులు అనే ఒక సిట్యువేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు వీళ్ళందరూ అసహించుకుంటారు ఆయన్ని. అయితే ఆ టైంలో ఆ అసహ్యం అనేది ఎలా చూపించాడు అంటే చెప్పులు, చీపుళ్ళు, రాళ్ళు అన్నీ ఇసురుతూ ఉంటారు వాళ్ళకి మొత్తం జనాలందరూ. అంటే ఎక్కడి స్థాయి భారతీయుని తీసుకొచ్చి మళ్ళీ అసలు ఏం చెప్పాలనుకున్నావు శంకరా అనిపిస్తుంది ఆ రేంజ్. మళ్ళీ చేసింగ్ సీన్లు, చేసింగ్ సీన్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఈయన 100 మంది పోలీసులు వెంబడించాసలా అని తప్పించుకుంటాడు. అండ్ బోల్డ్ అని చేసింగ్లు అవి ఇవి అసలు ఒక రేంజ్లో ఉంటే చిన్నగా సింగిల్ టైర్ లాంటిది వేసుకొని స్కేటింగ్ చేసుకొని జనం మధ్యలో నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అంటే సినిమా అంటే ఎంత లిబర్టీ అన్న తీసుకోవచ్చు అనేది ఉంటుంది, కానీ మరీ ఇంత లిబర్టీ మింగుడు పడవు బేసికల్. అంటే ఆయన ఏజ్ 100 ఇది. ఇకపోతే ఇట్లాంటి కొన్ని సన్నివేశాలు అండ్ అసలు సరే సిద్ధార్థ ఏదో పర్వాలేదు ఉన్నాడంటే ఆ రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకుందో లేదో తెలియదు. అండ్ పోనీ ఆ చనిపోయిన వాళ్ళ గురించి ఆ మధ్యకాలంలో ఏం రాశారంటే పాపం వీళ్ళందరూ నటించిన ఆఖరి సినిమా ఇది, వాళ్ళ కోసం అన్న మనం చూడాలి అన్నట్టుగా ఒక ఎమోషన్ క్రియేట్ చేసి అసలు వాళ్ళ పాత్రలు అసలు ఉన్నవా లేవా అన్నాడు. ఆ సినిమాకి పనికి వచ్చేవే కాదు. ఎవరైనా దీంట్లో
ఏమైనా కనీసం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారా అంటే కమల్ హాసన్ అనే చెప్పుకోవాలి మళ్ళీ. ఎందుకు అంటే సి 75 ఏళ్ళ వయసు, మేకప్ కుదరలేదేమో కానీ ఆయన నటన అయితే వంగపెట్టలేంగ. ఇవాళ నటుడు కాదు, అసలు నటుడు అనే పదానికే డిక్షనరీ మీనింగ్ కమల్ హాసన్. సో ఆయన తప్పు పొరపాటేం లేదు, ఈయన ఎలా చెప్తే అలా చేశాడు, వాళ్ళు ఎలా పూస్తే అలా ఉన్నాడు, అంతే కదా. సో దానివల్ల అంటే అప్పుడు కుదిరిన మేకప్ ఇప్పుడు సరిగ్గా కుదరలా. అండ్ ఇంకా ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఈ సినిమా గురించి. అండ్ నెక్స్ట్ లాస్ట్కి 7 ఏళ్ళు కష్టపడ్డాం కదా, 500 కోట్లు బడ్జెట్ అయింది, ఒక సినిమాగా తీస్తే దీని డబ్బులు వస్తాయో రావో అనుకున్నాడేమో శంకర్. దీన్ని పార్ట్ 2గా చేశాడు, అంటే ఇండియన్ 3 వస్తుంది అని చెప్పాడు క్లైమాక్స్లో. కర్మ ఏంటంటే అది బాగుంది, ఆ ట్రైలర్ చూపించిన 2 నిమిషాలు 3 నిమిషాలు 1 నిమిషం అయినా చాలా బాగుంది. అంటే దీన్ని లైట్ తీసుకున్నారంటారా, అంటే ఈ కరోనా ఇదంతా ఎఫెక్ట్ వల్ల పోనీలే సాగని అనిపిస్తుంది, ఆ రకంగా ఉంది. ఇంకా టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే సినిమా సాగతీత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. శంకర్ తన పూర్తి కెరీర్లో ఇప్పటి వరకు మరీ ఇంతలా విసిగించి చంపిన సినిమా ఇంకోటి లేదు తన కంప్లీట్ కెరీర్లో. సరే డైరెక్షన్ ఎలా ఉందా అంటే, పోనీ అనిరుద్ధ్ గారు ఏమన్నా వినసంపైన పాటలను అందించి ఏదైనా కొంచెం లేపుతాడా అనుకుంటే, ఆయన 7 పే మొదలు మొత్తం, అంటే అసలు పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలా ఈ సినిమా చూసి ఆయనకి మ్యూజిక్ జాలని ఇచ్చాడా, లేకపోతే ముందే మ్యూజిక్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఈ సినిమాని సరిగా వాడుకోలేకపోయారా తెలియదు, కానీ అసలు ఈయన పెద్ద మైనస్. అండ్ నెక్స్ట్ అనిరుద్ధ్ కూడా తన కంప్లీట్ కెరీర్లో చాలా విసికించి విసికించి విసి పంట కింద రాయిలి చెవిలో రక్తం అంటే ఇదే ఈ సినిమా మ్యూజిక్ అనే చెప్పుకోవాలి. ఇక రవివర్మన్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, నిర్మాణ విలువలు అయితే అసలు బా అబ్బురం, అంటే కెమెరా పెడితే భారీతనం, కెమెరా పెడితే ఫ్రేమ్ భారీతనం కనపడుతుంది. ఖర్చుకి వెనకాడల పాపం మంచిగా పెట్టారు, కానీ యూటిలైజేషన్ సరిగ్గా లేదు. అయితే ఈ సాగతీత ఇబ్బంది పాపం వీళ్ళకు ఉందేమో అందుకని చెప్పి ఇండియన్ 2ని చాలా లైట్ తీసుకొని అసలు విషయాన్నంతా ఇండియన్ 3లో పెట్టారు. అండ్ వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే ఆ షూటింగ్ కూడా అయిపోయింది. ఇక షూటింగ్ అయిపోయింది అండి, మొత్తం ట్రైలర్ రిలీజ్ చేశారు, షూటింగ్ అయిపోయింది. ఏమన్నా తుది మెరుగులు ఉంటే ఉండొచ్చేమో, 1-2 అర కొర మోస్ట్లీ చాలా త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. అది వస్తేనే బెటర్, ఎందుకంటే దీని మీద ఉన్న ఇదంతా పోద్ది, నెగిటివిటీ అంతా పోద్ది. లేదంటే చాలా దారుణం చూస్తాం, ఇంకెప్పుడు శంకర్ సినిమాలు చూడరు ఎవరు, ఆ రేంజ్ లో ఉంది. అండ్ ఓవరాల్ గా చెప్పాలి అంటే కూడా ఈ సినిమా ఆది నుంచి అంతం వరకు చూసుకుంటే చాలా మింగుడుబండి సీన్స్, ఎపిసోడ్లు బోల్డ్ ఉంటాయి, అంటే అది అర్థమవుతుంది మనం ఉండాల్సిందే. ఇప్పుడు శంకర్ దాదా సినిమా తీసుకున్నా, స్టాలిన్ తీసుకున్నా, చాలా సిట్యువేషన్స్ ఉండాలి కదా, చాలా మందికి ఏవో కష్టాలు వస్తా ఉంటే ఆ ఉపకథలన్నీ జోడించుకుంటూ సినిమా ముందుకు సాగాలి. ఈ సినిమా అంతే, దాని అపరిచితుడైనా ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఇలాగే ఉంటాయి, కానీ ఆ ఉపకథలు ఏవైతే ఉన్నాయో మెయిన్ ట్రాక్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలి. అవి ఏంటంటే తడబడ్డాయి మోకాలడ్డులాగా వీటికి, అట్లా వెళ్ళిపోయింది అంటే ఇక దీనిని చెప్పలేము. కానీ కమల్ హాసన్ ఫ్యాన్స్కి అయితే విజువల్ ట్రీట్ అనే చెప్పుకోవచ్చు, పర్వాలేదు సినిమా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు కమర్షియల్ యాంగిల్లో చెప్పా, యాజ్ ఏ క్రిటిక్గా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే నేను అద్భుతం అని చెప్తాను. ఎందుకు అంటే ఆయన ఒక సందేశాత్మకంగా సినిమా తీశాడు, లంచగొడ్డితనము పోవాలని, ఫుడ్ సేఫ్టీ గురించి అనో ఇంకా వేరే దాని గురించి కొన్ని కొన్ని సామాజిక అంశాలన్నీ ఇతివృత్తంగా చేసుకొని ఒక సినిమా తీశాడు, జనాల్ని మేల్కొల్పేలాంటి సినిమా ఇది. సో ఇవి చూడాలి. ఇప్పుడు మనం వెళ్ళేది ఆ కమర్షియల్స్ ఎలా ఉన్నాయి, గ్రాఫిక్స్లు ఎలా ఉన్నాయి, ఎలా ఎగిరాడు ఎలా దొరికాడు అనేది కాకుండా ఆ ఉపకథలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జరిగే సిట్యువేషన్సే అవి, జాబు కోసము డబ్బులు, లోన్ డబ్బులు, ఇట్లాంటివన్నీ మనం చాలా ఫేస్ చేసి ఉన్నాం. సో చాలామందికి కొంచెం అవేర్నెస్ కలిగించే సినిమా కాబట్టి ఈ సినిమాని చూడమనే చెప్పాలి అందరికీ, అంటే తెలుసుకోవాలి జనాలు కూడా, అది అవసరం ఉంది. అంటే ఈ డ్రాబ్యాక్స్ అన్నీ పక్కన పెట్టేస్తే, అండ్ నెక్స్ట్ దీనికి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే నాట్ అప్లికబుల్, ఎందుకంటే సామాజిక అంశాలని సోషల్ కాజ్ కోసం తీసే సినిమాలకి రేటింగ్లు ఇచ్చి వాటి స్థాయిని దిగజార్చుంది. సో అందుకని ఏదో చెప్పాలనుకున్నాడు అవేర్నెస్, కాకపోతే వీళ్ళకి వచ్చిన కష్టాలు అలాంటివి, సినిమా కష్టాలు సినిమాకే వచ్చాయి. ఫస్ట్ నుంచి 7 ఏళ్ళు శ్రమించారమ్మా, తర్వాత అంతకుముందు 5 ఒక 5 ఏళ్ళ సినిమా, అట్లా ఇది 7 ఏళ్ళు శ్రమించి అయినప్పటికీ బొమ్మ రిలీజ్ చేయగలిగారు. పాపం వాళ్ళ కష్టం ఉంది దాంట్లో, కనబడతానే ఉంది. సో దాన్ని ఏమనలేం,
ఎవరి పాత్రలు తగ్గట్టు వాళ్ళు బాగానే చేసుకున్నారు, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. పార్ట్ త్రీ చూస్తే మనకు కొంచెం కన్విన్సింగ్గా ఉండదు.